హలో అండి, నేను మీ లక్ష్మీ మాన్స. వెల్కమ్ టు రైడర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కోకోనట్ బర్ఫీ అండి. దీన్ని ఇంట్లోనే మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇది తయారవుతుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఒక కప్పు షుగర్ అండి, అలాగే 2 కప్పుల కొబ్బరి తురుము. మనం కొబ్బరి తురుము ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1½ కప్ పాలు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టీ స్పూన్ యాలకుల పొడి. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోండి. బాండి కొంచెం వేడయ్యాక అందులో 1½ కప్ పాలు వేసుకోవాలి. అలాగే 2 కప్పుల కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరిలో పాలు మొత్తం కూడా ఇంకిపోయే వరకు మనం అలా కలుపుతూ ఉండాలండి. అలా 5 నిమిషాల పాటు బాగా కలపండి. 5 నిమిషాల తర్వాత చూసారా పాలలు అనేవి ఎలా పొంగుతున్నాయో, అలాగే కొబ్బరి తురుము కూడా బాగా ఉడికిపోతుంది. సో ఒకసారి గట్టి పెట్టుకుని ఇంకో 5 నిమిషాలు అలా కలుపుకోండి. పాలు అనేవి మొత్తం ఆవిరి అయిపోయే వరకు కలుపుతూ ఉండాలండి. అలా ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదండి పాలు అనేవి మొత్తం ఆవిరి అయిపోయి. ఇప్పుడు అందులో 1 కప్పు షుగర్ వేసుకుని బాగా కలిసేలా కలపండి. షుగర్ వేయడం వల్ల కూడా మనకు కొంచెం ఆ బర్ఫీ అనేది వాటర్గా అయిపోతుంది కదా, సో అందుకని ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు బాగా కలపాలి. అలా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలపండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలపాలి. చివరగా అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలపండి. నెయ్యి అనేది స్వీట్స్కి మంచి కమ్మదనాన్ని ఇస్తుంది కాబట్టి నేను నెయ్యి వేస్తున్నాను. అలా 1 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు 1 వెడల్పాటి గిన్నెని కానీ లేకపోతే ప్లేట్ని కానీ తీసుకుని అందులో 1½ టీ స్పూన్ నెయ్యి వేసుకుని నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఆ బౌల్ అంతా, లేకపోతే మీరు ప్లేట్ తీసుకుంటే ప్లేట్ ఏదైతే అది అంతా కూడా ఆ ఘీని అప్లై చేసుకోండి. ఘీ అనేది ఎందుకంటే అప్లై చేస్తున్నానంటే మనం స్వీట్ని పీసెస్ కింద కట్ చేయాలి అనుకుంటే కనుక మనం ఘీ అప్లై చేయాలి. ఇప్పుడు ఆ కోకోనట్ బర్ఫీ అంతా కూడా బౌల్లో వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి. పైన బాదం స్లైసెస్ కింద కట్ చేసుకుని గార్నిష్ కోసం వేసుకోండి. ఇప్పుడు 1 నైఫ్కి ఘీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని కోకోనట్ బర్ఫీ వేడిగా ఉన్నప్పుడే మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. లేకపోతే చల్లగా అయిపోతే కనుక మనం కట్ చేయడానికి వీలు అవ్వదు. అంతేనండి, ఎంతో రుచికరమైన స్వీట్ కోకోనట్ బర్ఫీ చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.